రాజ్కోట్ నుంచి అహ్మదాబాద్ వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను రాజ్కోట్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. రాజ్కోట్ నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్ళబోతున్నాను, దట్టు ఒక ఇంటర్సిటీ ట్రైన్ లో. రాజ్కోట్ రైల్వే స్టేషన్ మన ట్రైన్ వచ్చి 6:00. రైట్ నౌ టైం వచ్చేసి 5:15 అయితే అయ్యింది. ఇటు సైడ్ ఓన్లీ లోపలికి వెళ్తానికి అయితే ఉంటుంది టికెట్ కౌంటర్, అది అక్కడ. నేను వెళ్ళబోయే ట్రైన్ అదిగోండి 22960. అరైవల్ వచ్చి 6:00 ఉదయం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే వెళ్ళిపోతా. ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి, పనిచేస్తే లేవో చూద్దాం. అసలు వర్కింగ్? ఎస్, వర్కింగ్. హే హే హే, ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే వెళ్ళిపోదాం. పొద్దు పొద్దున్నే ఎక్సర్సైజ్ అనుకున్నాను, ఎస్కలేటర్ అయితే పనిచేస్తుంది. 3rd ప్లాట్ఫామ్ కి వచ్చేస్తున్నా. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంత ఖాళీగా ఉందో చూడండి అసలు. రాజ్కోట్ నుంచి అహ్మదాబాద్ వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. రాజ్కోట్ స్టేషన్ కోడ్ వచ్చి RJT. ఒక ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. ట్రైన్ నెంబర్ ఏంటంటే 19568. ఆ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 వస్తుంది. ఓకా నుంచి ట్యూటికోన్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. ఇదిగోండి, పాత ICF కోచ్లు, LHB కోచ్లు కాదనమాట ఈ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. ట్రైనా కోచా? కోచ్ వస్తుంది, సింగిల్ కోచ్ని తీసుకొస్తున్నారు. ఇది ఏదో కోచ్ చూడండి, కొంచెం స్పెషల్గా ఉంది. ఇన్స్పెక్షన్ కార్ ఇది. ఇప్పుడు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. ట్యూటికోన్ అంటే తెలుసు కదా, తుత్తుక్కుడి. ఒక ట్యూటికోరిన్ పోయింది మన వివేక్ ఎక్స్ప్రెస్. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 22960. కోచ్ పొజిషన్ అయితే వచ్చింది. నేను నా కోచ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది D2 కదా, ఇక్కడ D1. సో ఇది నా కోచ్ D1. ఈసారి అయితే నాన్ ఏసీ చేయించా. ఇంటర్సిటీ ట్రైన్ కాబట్టి మనం కూర్చునే వెళ్ళాలి. ఈ ట్రైన్ కి సోర్స్ స్టేషన్ వచ్చి జామ్నగర్, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి వడోదర. జామ్నగర్ టు వడోదర ఇంటర్సిటీలో నేను ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ లో ఎక్కుతున్నాను. ఇంటర్మీడియట్ స్టేషన్ లో అయితే దిగిపోతున్నాను. రాజ్కోట్ లో ఎక్కి అహ్మదాబాద్ లో దిగుతున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ భావనగర్ నుంచి ఓకే వెళ్తుంది, ఓకే నుంచి భావనగర్ అయితే వస్తుంది. ట్రైన్ నెంబర్ 19209. టైం అయితే చూడండి, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకొక 5 నిమిషాల్లో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 రాజ్కోట్. మొత్తం క్రౌడ్ 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 అంతా ఫుల్ అయిపోయింది మన కోచ్ దగ్గరే. 6:00 రావాల్సిన ట్రైన్ ఇంకా రాలేదు. ఉదయం 6:00 చూడండి ఎంత చీకటిగా ఉంది. ఇక్కడ మనం వెస్ట్ సైడ్ ఉన్నాం కదా, సో ఇక్కడ సన్ రైజ్ అది కొంచెం లేట్ అవుద్ది. రావాల్సిన ట్రైన్ 6:20 అయితే వస్తుంది. అదిగోండి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎలామెలా మెరిచిపోతుంది. కొత్త LHB కోచ్ల్లో ఉన్నాయి. ఏ కోచ్ చూసినా ఖాళీ ఖాళీగానే వచ్చింది. నాకు తెలిసి ఇక్కడే ఫుల్ అయిపోద్ది అనుకోండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఫుల్ అవుతుంది. అండ్ మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 22960, జామ్నగర్ టు వడోదర ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఉండొచ్చు అండి, అసలైన ర్యాంపేజ్. ట్రైన్ బోర్డ్ చేయాలి కదా, మొత్తం అందరూ పరుగులు పరుగులు పరుగులు. కోచ్ లోపలికి అయితే వచ్చాను. నా సీట్ నెంబర్ 41, విండో సైడ్. కోచ్ లో వచ్చి 3:3 సీటింగ్. సీటింగ్ అయితే కంఫర్టబుల్ గానే ఉంది. మనకి ఫుట్ పెడల్ ఉంది, వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది, ఫుట్ ట్రే ఉంది, సీట్ కి పుష్ బ్యాక్ కూడా ఉంది. 6:05 బయలుదేరాల్సిన ట్రైన్ 6:30 అప్రాక్సిమేట్ గా బయలుదేరుతుంది. బాయ్ బాయ్ రాజ్కోట్. రాజ్కోట్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. 6:30 కొంచెం లైట్ అయితే వచ్చింది చూడండి. ఆ రెడ్ కలర్ కోచెస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. నేనైతే చాలా మిస్ అవుతున్నాను అలాంటి రెడ్ కలర్ కోచెస్ ని. కోచ్ మొత్తం ప్యాక్డ్ అయిపోయింది. రాజ్కోట్ లో ఖాళీగా వచ్చింది. రాజ్కోట్ జంక్షన్ బాయ్ బాయ్, మళ్ళీ వింటర్ లో కలుద్దాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 13 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. రాజ్కోట్ వచ్చి 3వ రైల్వే స్టేషన్. ఇప్పటిదాకా మన ట్రైన్ 85 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. టోటల్ డిస్టెన్స్ వచ్చి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 432 కిలోమీటర్లు. బయట అయితే చూడండి మొత్తం ఫాగీ ఫాగీ వెదర్, చాలా చాలా ఫాగీగా ఉంది ఇవాళ. మేబీ సైక్లోన్ ఎఫెక్ట్ అనుకుంటా. అసలు క్లైమేట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తాను. సమ్మర్లో వింటర్ ఫీల్ వచ్చింది. ట్రైన్ రాజ్కోట్ జంక్షన్ నుంచి బయలుదేరి అప్రాక్సిమేట్గా ఒక 25 నిమిషాలు అయితే అవుతుంది. సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 91 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్లో ఇప్పటిదాకా వెళ్ళింది.
ఇప్పుడే తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది. బయట ఫాగ్ అయితే మటుకు అలాగే ఉంది, చాలా చలిగా ఉందని చెప్పి డోర్ అయితే దించేసాను. ఇప్పుడే లైట్ అది వచ్చింది కొంచెం. మనం ఎక్కాం కదా రాజ్కోట్లో, రాజ్కోట్ తర్వాత నెక్స్ట్ స్టాప్ అన్నమాట ఇది. ఈ స్టేషన్ వచ్చి జంక్షన్ స్టేషన్, ఎద్దుకోండి. మనం అయితే వచ్చేసాం స్టేషన్కి. పేరు ఇంకా చెప్పలేదనుకుంటున్నారా? చెప్తానాగండి, అద్దుకోండి. వంకనీర్ జంక్షన్. క్రౌడ్ అయితే ఆహా మామూలుగా లేరుగా, బాగుంది ఇక్కడ కూడా క్రౌడ్. మార్నింగ్ ట్రైన్ కదా ఇటు సైడ్ నుంచి. స్టేషన్ కోడ్ వచ్చి WKR, ఆఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. ఈ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది తాన్, THAN, తాన్ జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం అయితే చూడండి 7:11 అయితే అయ్యింది. బై బై వంకనీర్ జంక్షన్. ఒక కాఫీని అయితే తీసుకున్నాను, 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మన దగ్గర 10 రూపాయలు ఉంటుంది. ఫుల్ లైట్ అయితే ఇప్పుడే వచ్చింది. గత 15 నిమిషాల నుంచి అయితే ట్రైన్ చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్తుంది. థాన్ జంక్షన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. స్టేషన్ అయితే చాలా చిన్నది, భలే ఉందిలేండి తెలుసా? అసలు చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే సూర్యభగవానుడు కూడా వస్తున్నాడు బయటికి. ఇప్పుడు దాకా చలి ఒక విధంగా పెట్టింది బాబోయ్, దారుణంగా ఉంది చలి ఇవాళ. థాన్ జంక్షన్ స్టేషన్ కోడ్ ఏంటంటే THAN. తాన్ తర్వాత మన ట్రైన్ ఆగేది సురేందర్ నగర్ జంక్షన్లో. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూసే, రిజర్వేషన్ నాన్ రిజర్వేషన్ అందరూ ఎక్కేస్తున్నారు. రాజ్కోట్ నుంచి తాన్ దాకా 75 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా మనం అయితే కవర్ చేసాం. తాన్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది, సురేందర్ నగర్ వచ్చేస్తున్నాం. సురేందర్ నగర్ కూడా కొంచెం పెద్ద స్టేషనే. స్టేషన్కి బయట అటు సైడ్ ఏదో ఇండస్ట్రీలా ఉన్నాయి. పింగాణి పాత్రల ఇండస్ట్రీ అనుకుంటా. గుజరాత్ అయితే నాకు నచ్చింది అబ్బా, మరీ యూపీ బీహార్లో అయితే కాదు. జనాలు అందరూ కూడా కొంచెం బాగున్నారు, ఏదైనా అడిగితే చెప్తున్నారు. అటు సైడ్లో దారుణంగా అయితే లేవు, ట్రైన్లు కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తుంది వెస్ట్రన్ రైల్వేస్. అసలైన మ్యాటర్ చూసుకుంటే మనం కవర్ చేసింది ఓన్లీ సౌరాష్ట్ర సైడ్. మనం గుజరాత్లో చూడాల్సినవి చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, బట్ అవి నేను వింటర్లో ప్లాన్ చేశాను. వెల్కమ్ టు సురేందర్ నగర్. సురేందర్ నగర్ జంక్షన్కి వచ్చేసాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్. ఇక్కడ క్రౌడ్ అయితే ఓకే ఉన్నారు, బాగానే ఉన్నారు. ప్లాట్ఫామ్లు కూడా పెద్ద ప్లాట్ఫామ్లే ఉన్నాయి, దగ్గర దగ్గర 6 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. చివరి లేరు కానీ ఇక్కడ ఉన్నారు క్రౌడ్. క్రౌడ్ బాగానే దిగుతున్నారు కూడా, ఇక్కడ అలాగే ఎక్కుతున్నారు. రిజర్వేషన్ నాన్ రిజర్వేషన్ అందరూ ఎక్కేసి కూర్చోబోతున్నారు, ఎక్కడ ఖాళీ ఉందో వెతుక్కుంటున్నారు అంతే. సురేందర్ నగర్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది వీరంగామ్కి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. బాయ్ బాయ్ సురేందర్ నగర్. పొద్దున్నే కాబట్టి ఏ ట్రైన్ క్రాసింగ్ పడలేదు, అసలు ఏ ట్రైన్ కూడా మనకి కనిపించలేదు. పొద్దున్నే కాబట్టి ఏ ట్రైన్ మనకి క్రాసింగ్ అది పడలేదు, ఏ ట్రైన్ చూపిద్దామన్నా కూడా ఏది కనిపించట్లేదు. అండ్ ఆల్మోస్ట్ మనం టైంకి అయితే వెళ్ళిపోతున్నాం, లేట్ అంతా కవర్ చేసి. వీరంగామ్ దగ్గరకు వచ్చినట్టు ఉన్నాం. వీరంగామ్ కి ముందు మా ట్రైన్ కి ఏదో క్రాసింగ్ పడినట్టు ఉంది, ఆ పేరు ఆపి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వీరంగామ్ జంక్షన్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం మనం. సో ఇంకా ట్రైన్ స్టేషన్ లోపలికి వెళ్ళటమే ఆలస్యం. గివెన్ టైం కన్నా మనం ఒక 3 మినిట్స్ ముందు వచ్చేసాం. గివెన్ షెడ్యూల్ ప్రకారం 2 మినిట్స్ అయితే ఆగుద్ది మన ట్రైన్.
ఇప్పుడు 5 మినిట్స్ దాకా ఆగే ఛాన్సెస్ అయితే ఉంది. లేట్ మొత్తం కవర్ చేసేసారు. వెల్కమ్ టు వీరంగాం జంక్షన్. పక్కన ట్రైన్ ఉంది చూసారా, ఆ ట్రైన్ దేనికి అనుకుంటున్నారు? కార్లను అవి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట. కొత్త కార్లైనా పాత కార్లైనా, పాత కార్లు అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఈ ఊరు నుంచి ఆ ఊరు షిఫ్ట్ అవుతారు, బుక్ చేసుకుంటే మనం కార్లన్నీ షిఫ్ట్ చేస్తారనమాట. వీరంగాం నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అహ్మదాబాద్కి ఇంకా మధ్యలో 2 స్టేషన్లు అయితే ఉన్నాయి. ఆ 2 స్టేషన్లు దాటేస్తే మనం ఇంకా అహ్మదాబాద్ వెళ్ళిపోవచ్చు. గివెన్ టైం ప్రకారం అహ్మదాబాద్ మనం 10:30కి చేరుకోవాలి. వీరంగాం ప్లాట్ఫామ్ నెంబర్ 2 దాటేసాం మనం స్టేషన్ని. మన ట్రైన్ ఇప్పుడు సబర్మతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. అఫ్కోర్స్ అవుటర్ అనుకోవచ్చు. అహ్మదాబాద్ కూడా వచ్చామండి. సబర్మతి అనేది అహ్మదాబాద్కి సపోర్టింగ్ స్టేషన్. వెల్కమ్ టు సబర్మతి. సబర్మతికి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ అయితే ఇంకొక సైడ్ అయితే ఉంది. సో సబర్మతి స్టేషన్ కూడా వచ్చి SBT. సబర్మతి నదికి ఒక సైడ్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది, అవతల వైపు సబర్మతి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ ఉంది సబర్మతి. మనం చాలా లోకోమోటివ్ల పైన శబర్మతి అని రాసి ఉంటుంది కదా, సో శబర్మతి అనేది ఇక్కడదే అనమాట, ఈ లోకో షెడ్దే. శబర్మతి నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ట్రైన్ ఇక్కడే ఖాళీ అయింది. ఇప్పుడు దాకా అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంది. గ్యాలడిది మన బ్యాగ్. లోకో షెడ్ అటు సైడ్ అనుకోండి. చాలా లోకోమోటివ్లు అయితే చూస్తున్నాను అటు సైడ్. గివెన్ టైం ప్రకారం మనం 10:30కి అయితే అహ్మదాబాద్ చేరుకోవాలి. 10:45కి అయితే అహ్మదాబాద్ నుంచి మళ్ళీ ఈ ట్రైన్ బయలుదేరి టువర్డ్స్ వడోదర వెళ్ళిపోతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు చూడండి శబర్మతి నది. అహ్మదాబాద్ అయితే వచ్చేస్తుంది. అహ్మదాబాద్ అవుట్స్కట్స్లో అయితే మన ట్రైన్ ఆపేశారు. స్టేషన్ నుంచి ఏదో ట్రైన్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు మన ట్రైన్ అయితే లోపల పంపిస్తారు. ఇందాక నుంచి వెయిటింగ్ అనమాట అహ్మదాబాద్ స్టేషన్ లోపలికి వెళ్ళటం గురించి. ఇప్పుడు టైం అయితే చూడండి, ఎగ్జాక్ట్ 10:32 అయితే అవుతుంది. మనం 2 మినిట్స్ లేట్గా అయితే అహ్మదాబాద్ స్టేషన్కి అయితే వచ్చాం. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అహ్మదాబాద్. ఈ ట్రైన్ జర్నీ అయితే నాకు ఓకే అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. జనరల్ ఇంటర్సిటీ కదా, అలాగే ఉంటుంది. సో గైస్, ఈ వ్లాగ్ని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ వ్లాగ్ మటుకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.